हेलो अंडी, वेलकम टू मई चैनल। मैं वीडियो चिक्कुडुकाय वेपुडु, चिक्कुडुकाय तालिंपु एला तैयार चेसुकोवालो चूद्दाम। इदि चाला हेल्ती अंडी। सो दीनी कोसम नेनु इक्कड़ कुकर लो 1 ग्लास वाटर वेसुकुंटुन्नानु मन चिक्कुडुकायलु बाइल चेसुकोवडानिकि। नेक्स्ट नाकु लंच टाइम अवुतुंदि काबट्टि राइस कूडा पेट्टेसुकुंटुन्नानु कुकर की। పైన చిక్కుడుకాయ ముక్కలను నీటిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ పసుపు వేసుకోవాలి। నెక్స్ట్ కొద్దిగా salt కూడా వేస్తున్నాను। ఈ ఉడికేటప్పుడు salt తో కూడా ఉడికితే టేస్ట్ ఎక్కువ వస్తుంది। కొద్దిగా salt, మరి మనం తాలింపులో ఎంత కావాలి అంటే అంత salt చేసుకోవచ్చు। ఇలా అన్ని మిక్స్ అయ్యేలా కలపాలి। నెక్స్ట్ ప్లేట్ క్లోజ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము। ఇలా మనకు ఒక 4 విజిల్స్ వస్తే రైస్ తయారవుతుంది। పైన పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా ఆవిరికి ఉడికిపోతాయి బాగా। ఓకే, విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి। నేను కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను। నాకు లంచ్ కి రైస్ తయారవుతుంది, అలాగే పైన ప్లేట్ లో పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా బాగా బాయిల్ అయిపోయింటాయి। చూడండి, బాయిల్ అయిపోయాయి, కింద రైస్ కూడా రెడీ। నెక్స్ట్ ఈ చిక్కుడుకాయ ముక్కలలో వాటర్ అంతా రిమూవ్ చేస్తున్నాను। ఇవన్నీ కూల్ చేసుకోవడానికి నేను ఫ్యాన్ కింద పెట్టుకుంటున్నా చిక్కుడుకాయ ముక్కలు। నెక్స్ట్ పాన్ లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని పోప్ యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఆల్్రెడీ నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను। ఆనియన్స్ ఈక్వల్ గా ఫ్రై కావడానికి కొద్దిగా salt వేసుకుంటున్నాను। కరివేపాకు కూడా వేసుకోవాలి దీంట్లో కాస్త। ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి చిక్కుడుకాయ ముక్కలలో వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి। ఇలా 2 హ్యాండ్స్ మధ్య ప్రెస్ చేస్తూ దాంట్లో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసి ఈ ఆల్్రెడీ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ లోకి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి। ఇదంతా 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి, కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది కదా ఆవిరికి పెట్టింటాం కాబట్టి। సో అలా ఒక 2-3-5 మినిట్స్ అలాగే పెట్టేయాలి క్లోజ్ చేసి। నెక్స్ట్ నేను మిక్సీలో కొబ్బరి, రెడ్ చిల్లీస్, salt ఇవన్నీ పౌడర్ చేసుకొని వస్తాను। ఓకే, ఈ పౌడర్ లో నేను కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను। ఈ వెల్లుల్లి పౌడర్ కూడా దీంట్లోకి యాడ్ చేసేయాలి। అన్ని ఫ్రై అయిపోయాయి చిక్కుడుకాయ ముక్కలు, ఆనియన్స్. సో లాస్ట్ లో మనం పౌడర్ చేసుకున్న ఇదంతా కలిపి పచ్చి స్వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఓకే, మన చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయిందండి। ఇంకా మనం సర్వ్ చేసుకుందాము ఒక గిన్నెలోకి। ఇది పచ్చిమిర్చితో కూడా తయారు చేసుకోవచ్చు। నేను ఇక్కడ రెడ్ చిల్లీస్ వేసుకున్నాను। ఇది చాలా హెల్తీ అండి, ఎందుకంటే ఇది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి చిక్కుడుకాయలలో। ఇది చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి।